సైబర్ నేరాల పట్ల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తొగటసి లతీఫ్ అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని చెప్పారు. చిన్న చిన్న తగాదాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని చందాపూర్ గ్రామంలో పోలీస్ కళాబృందంచే ప్రజలను చైతన్యపరిచే కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. మూఢనమ్మకాలు, మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా సీఐ లతీఫ్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ నెంబర్కి వచ్చే గుర్తు తెలియని లింకులను ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. మైనర్ యువకులకు తల్లిదండ్రులు ఎవరూ కూడా వాహనాలు అప్పగించొద్దని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 అనే హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రవికాంతరావు, కళాబృందం సభ్యులు బాలు, రాజు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు మీరందరికి కూడా ఇప్పుడు మీరంతా పాటల రూపంలో కానీ మాటల రూపంలో అంతా కూడా మిమ్మల్ని హెల్మెట్ ద్వారా పెట్టుకోకపోవటం వల్ల ఏ విధమైనటువంటి నష్టం, మరియు అదేవిధంగా సైబర్ క్రైమ్, ఎస్ఐ గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్ వల్ల ఎంత నష్టపోతారు, మరి రకరకాలైనటువంటి చిన్న గంజాయి వల్ల నష్టాలు ఏంది, దానివల్ల సమాజం ఏ విధంగా చెడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో వివరించి చెప్పారు. నేను కూడా ఒక మీకు ఎక్కువసేపు ఒక 4-5 విషయాలు ఉంటే కొద్ది మనసులో పెట్టుకోండి దయచేసి. ఇప్పుడు నేను ఏమంటుందంటే, మీరందరూ కూడా ఎంతమంది పోలీస్ గారు చేతులెత్తండి, పోలీస్ మిలిటరీ టీచర్స్ కారా,